రైతులకు మేలు చేసే వ్యాపార చట్టాలకు తాము ఎప్పుడూ సమ్మతమేనని కానీ కార్పొరేట్ సంస్థలకు కొమకాసే వ్యాపార చట్టాలను ఉపేక్షించేది లేదని ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు వాంకైలపాటి శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రైతన్న సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించిన నూతన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో రైతాంగ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వంకాయలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఢిల్లీలో నూతన వ్యాపార చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న రైతులను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల దుష్ట ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర రాజగోపాల్, మూలి వెంగయ్య, జిల్లా కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంధాని, సిపిఎం పట్టణ అధ్యక్షుడు నాగేంద్ర, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, సిఐటియు నాయకులు హజరత్తయ్య, పలువురు రైత సంఘం నాయకులు, వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీని దిగ్బంధనం చేయటం అనేది బహుశా ఇటీవల చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అరుదైనటువంటి ఘటనగా మనం చెప్పుకోవచ్చు. కానీ మన మోడీ గారు ఏమంటారు, అది కాదు మన అభివృద్ధి నమూనా, చిన్న చిన్న రైతులు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి, కొత్త పెట్టుబడులు పంపు చేద్దాం వ్యవసాయంలోకి. కొత్త పెట్టుబడులు వచ్చారంటే వ్యవసాయంలో ఉరకల పొలం తీసుకు పెరిగిపోతే అన్నాడు. ఎవరో పెద్ద రైతులు ఇక్కడ ఉండేటువంటి రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకో రమణారెడ్డి గారు వీళ్ళు కాదు, అంబానీ అదాని. ఈ అంబానీ అదానీలు ఇప్పటికే 20 కంపెనీలు క్లోజ్ చేశారు, వ్యవసాయ కంపెనీలు. వాళ్ళు మన రైతులతో ఒప్పందాలు చేసుకుని పంటలు ఎలా పండించాలి, ఎరువులు ఎలా వేయాలి, కోతలు ఎలా కొయ్యాలి, ధాన్యం ఎలా నిల్వ పెట్టాలి, ఎలా అమ్ముకోవాలి అన్ని నేర్పిస్తారట రైతులు కంపెనీ పెట్టి. వాళ్ళ దగ్గర నుండి మన చేత వ్యవసాయం చేయిస్తే మనం మరలా పండించిన పంటను వాళ్ళకి అమ్ముకోవాలి. దీనికే కాంట్రాక్ట్ వ్యవసాయం పెట్టారంటే రైతు కేంద్రంగా ఉండేటువంటి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల కేంద్రంగా మార్చటం. ఇక రైతు వ్యవసాయం ఉండదు, కార్పొరేట్ వ్యవసాయం ఉండేది. అందుకే ఈ చట్టాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందుకే సవరణలు అవసరం లేదు. సవరణలు ఏం సవరణలు చేయాలి? కాంట్రాక్ట్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలా, మనకి ఎక్కువ ఇవ్వాలా, వాళ్ళకి మనకు ఒప్పందాలు ఎలా ఉండాలి? ఇవే అసలు రైతు చేతిలో ఉన్న భూమిని తీసుకుని కార్పొరేట్ కంపెనీల చేతిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టు వ్యవసాయం చేయాలని రైతులు శాసిస్తూ మళ్ళీ వాళ్ళకే మనం పండించిన పంట అమ్ముకోవాలనే ఒప్పందాలు చేస్తూ ఇక రైతు వ్యవసాయం ఎక్కడ ఉంది? ఇంట్లో